Namaskarandi. Good afternoon. Welcome to the live session on diabetes. I am Dr. Ravi Kumar, practicing consultant physician and a diabetologist in TX Hospitals Kachiguda. So, ippudu manam complications ane oka topic vachindi kabatti, what are the complications of diabetes? Veetlo cheppukodagginavi konni pathis unnai. Ee diabetic complications lo most common diabetic nephropathy. Second most common diabetic neuropathy, diabetic retinopathy, diabetic gastropathy. Ila oka nalugu pathulu unnai diabetes ki. Diabetic nephropathy ante entante edaithe ee blood sugars vipareetanga raised unnayo ivi kidneys meediki ellinappudu ee more and more sugars of blood lo unde more and more sugars kidney loni jallella untayi nephrons. వాటిలో ఒకసారి ఫిల్టర్ అయ్యేటప్పుడు దీస్ ఆర్ వెరీ బిగ్ పార్టికల్స్. షుగర్స్ అనేవి బ్లడ్లో చాలా పెద్ద పార్టికల్స్, షుగర్స్ ప్రోటీన్స్ అనేవి. ఇవి రెండు కూడాను ఆ జల్లెల్లో పదే పదే తిరుగుతూ పోవటం వల్ల ఈ నెఫ్రాన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ పోతుంటాయి. దీన్ని మనం డయాబెటిక్ నెఫ్రోపతిగా చెప్తాం. వీళ్ళల్లో అండ్ ఇండీడ్ డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన తర్వాత 15 ఇయర్స్లో డెఫినెట్గా పేషెంట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ నెఫ్రోపతి. వీళ్ళల్లో యూరిన్ అవుట్పుట్ తగ్గటం, అంటే పర్ డే యూరిన్ లెస్ దాన్ అబ్జల్యూట్గా చెప్పాలి అంటే, కంప్లీట్ సీకేడీగా చెప్పాలి అంటే లెస్ దాన్ 400 ml వితిన్ 24 అవర్స్ యూరిన్ అవుట్పుట్ ఉంటే కనుక దాన్ని అలిగురి అని చెప్తాం. ఓవరాల్గా కూడాను వీళ్ళల్లో యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది, కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గుతుంది. ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గటం వల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. ఇదే కాకుండా వీళ్ళల్లో బ్లడ్లో ఉండాల్సిన ప్రోటీన్ అనేది లీక్ అవుతూ పోతుంది. బ్లడ్లో ఉండాల్సిన ప్రోటీన్, ఎగ్జాంపుల్ ఆల్బ్యూమిన్ అనేది ఎక్కువగా లీక్ అవుతూ పోతుంది. దీన్ని ఆల్బ్యూమినూరియా అంటాం, అంటే యూరిన్లో ఆల్బ్యూమిన్ లీక్ అవటాన్ని ఆల్బ్యూమినూరియా అంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఒంట్లో ఉన్న ఆల్బ్యూమిన్ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆల్బ్యూమిన్ అనేది ఒంట్లో తగ్గుతుంది. ఈ ఆల్బ్యూమిన్ చేసే పని ఏమిటి అంటే బ్లడ్ని ఇట్లా పట్టి ఉంచటం. ఎప్పుడైతే అంటే ఆంకాటిక్ ప్రెషర్స్ అంటాం, ఈ బ్లడ్లో ఒక రకమైన ప్రెషర్ని పట్టి ఉంచడానికి మెయింటైన్ చేసే ప్రెషర్ని చూసుకోవాల్సింది ఆల్బ్యూమిన్. ఎప్పుడైతే ఇది తగ్గుతూ పోతుందో వెంటనే సీక్వెస్ట్రేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్, అంటే ఫ్లూయిడ్ అనేది మెల్లిగా థర్డ్ స్పేస్లోకి, అంటే బ్లడ్లోను బ్లడ్ వెజల్స్లోను కాకుండా టిష్యూస్లోకి వెళ్ళటం మొదలెడుతుంది. దాని కిందనే స్కిన్ కింద అండ్ పెరిటోనియం క్యావిటీలోకి లేదా ప్లూరల్ క్యావిటీలోకి ఫ్లూయిడ్ అనేది సీక్వెస్ట్రేట్ అవుతూ పోతుంది. దీనివల్ల కాళ్ళవాపులు కడుపులో చేరితే కనుక ఎసైటిస్ అంటాం, ఎసైటిస్ రావచ్చు. ఊపిరితిత్తుల్లో చేరితే కనుక ప్లూరల్ ఫ్లూయిడ్ ప్లూరల్ స్పేసెస్లోకి చేరుతుంది కాబట్టి ప్లూరల్ ఎఫ్యూజన్ అని చెప్తాం. చాలా కొద్ది మందిలో గుండెలో కూర చేరే అవకాశం ఉంటుంది, దాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ అని చెప్తుంటాం. ఇవన్నీ కూడా నెఫ్రోపతి రిలేటెడ్ క్లినికల్ పిక్చర్. వీళ్ళల్లో యూరిన్ అవుట్పుట్ తగ్గటం, ఆల్బ్యూమిన్ లీకేజ్ అవటం వల్ల ఆల్బ్యూమిన్ తగ్గటం వల్ల ఆంకాటిక్ ప్రెషర్ తగ్గటం, ఆంకాటిక్ ప్రెషర్ తగ్గటం వల్ల ఒళ్ళంతా వాపులు రావటం, ఇవి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ స్పెక్ట్రమ్ ఆఫ్ డయాబెటీస్ వేర్ ఇన్ ది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిక్ నెఫ్రోపతి. నెక్స్ట్ ఈజ్ డయాబెటిక్ న్యూరోపతి. న్యూరోపతి ఏంటి అంటే నరాలల్లో ఎక్సైటేషన్ అంటారు, అంటే సాల్టేటరీ ఎక్సైటేషన్, అంటే ఒక ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఒకటి నరాల్లో జనరేట్ అయితే అది సాల్టేటరీ లాగా ఇలా ఇలా జంప్ చేస్తున్నట్టు వెళ్తుంది, సమర్ సాల్ట్ చేస్తున్నట్టు. దిస్ ఈజ్ ఫర్ ఫాస్టర్ కండక్షన్. కానీ డయాబెటీస్లోకి వచ్చేసరికి ఈ న్యూరాన్స్లో ఉండే పైన మైలిన్ అనే షీత్ ఒకటి ఉంటుంది. ఈ మైలిన్ అనే షీత్ అరిగిపోవటం వల్ల ఈ సాల్టేటరీ కండక్షన్ పోతుంది. సాల్టేటరీ కండక్షన్ పోయి లీనియర్ కండక్షన్లా వస్తుంది. ఈ లీనియర్ కండక్షన్ స్లోగా వెళ్తుంది, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకటి జంప్ చేస్తూ వెళ్ళేదానికేను ఇంకోటి నడుస్తూ వెళ్ళేదానికి ఉన్న డిఫరెన్స్. సహజంగా అయితే ఈ నర్వ్ స్టిమ్యులస్ అనేది జంప్ చేస్తూ పోవాల్సింది. ఈ డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవటం వల్ల ఇలా వాక్ చేస్తున్నట్టు వెళ్తుంది. ఓవరాల్గా కూడాను నర్వ్ కండక్షన్ డిలే చాలా స్లోగా వస్తుంది. ఆరిజినేట్ అయిన ఇంపల్స్ ఎండ్ ఆర్గాన్కి చాలా స్లోగా వెళ్తుంది. ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే చేతులు కాళ్ళు మొద్దు బారటం అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే సహజంగా చెప్పేది
పేషెంట్స్ మాకు సహజంగా చెప్పే సిమ్టమ్ టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, అంటే తిమ్మిర్లు. నిజానికి తిమ్మిర్లు అనేది కూడా ఒక పాజిటివ్ విషయం. ఇది నెక్స్ట్ ఏంటంటే ముద్దు బారటం. తిమ్మిర్లు అనేది రీట్ మేము పారాస్థీషియాస్ అనే పేరుతో పిలుస్తాము. తిమ్మిర్లు అనేది కొంచెం హైపర్స్థీషియా అంటే ఎక్కువగా సెన్స్ అవ్వటం అయితే, పారాస్థీషియా ఈ నంబ్నెస్ అనేది హైపోస్థీషియా అంటే అసలేమీ సెన్సేషన్ లేకుండా పోవటం, ముద్దు బారిపోవటం, ముట్టుకున్నా తెలియదు, కొంతమందికి పెయిన్ నీడిల్తో ప్రిక్ చేసినా తెలియదు, కాళ్ళ మీద ఏమైనా పాకినా తెలియదు, కాళ్ళ మీద ఏమైనా కుట్టినా తెలియదు. ఇవి టు స్టార్ట్ విత్ గ్లవ్ అండ్ సాక్స్, సాక్స్ అండ్ గ్లవ్ ఫినామినాన్ అంటాం. ఇనీషియల్గా మనం గ్లవ్ వేసుకుంటే ఎక్కడ దాకా అయితే కనిపిస్తుందో, ఇవి కాళ్ళకి సాక్స్ వేసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు వచ్చిన యాంకిల్ సాక్స్ కాదు కొంచెం పొడుగు సాక్స్లు ఉంటాయి కదా అవి, ఇవి రెండు కూడాను ఇనీషియల్గా ఇన్వాల్వ్ అవుతాయి. చాలా క్లియర్గా కాళ్ళల్లోనూ అరచేతుల్లోనూ పాదాలలోనూ మాకు సెన్సేషన్ తెలియట్లేదు అని వస్తారు మా దగ్గరకు పేషెంట్స్. ఇది వెరీ టిపికల్ అండ్ ది డయాగ్నోస్టిక్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి. ఇది సరిగ్గా ఆ టైంలో ఇంటర్వీన్ అయిపోయి మనం ట్రీట్ చేయలేదు అంటే కనుక మెల్లిమెల్లిగా పాకుతూ పోతుంది, పాకుతూ పోయి కాళ్ళ నుంచి మెల్లిగా మోకాళ్ళ దాకా పెరిగే అవకాశం, ఇవి అరచేతుల నుంచి కూడాను మోచేతుల దాకా కూడాను పాకే అవకాశం ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్ సహజంగా ఫ్రాంక్గా చెప్పాలి అంటే డయాబెటిక్ సంబంధించిన ఏ కాంప్లికేషన్స్కి కూడాను ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. యాజ్ యూజువల్గా మేమేం చెప్తాము అంటే వి ఓన్లీ హాల్ట్ ది ప్రోగ్రెస్ ఆర్ వీ కెన్ ఓన్లీ స్లో డౌన్ ది ప్రోసెస్, అంటే ఈ ప్రాసెస్ను మనం స్లో డౌన్ చేయగలం అంతే తప్ప కంప్లీట్గా అడ్డుకట్ట వేసినట్టు ఆపటం ఉండదు. ఎందుకంటే వన్స్ ది డ్యామేజ్ కిక్స్ ఆఫ్ అది కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంటుంది.